అయితే మీరు రాజకీయాల్లోకి రావడానికి మీ తండ్రి గారి ప్రేరణ ఉందనుకోవచ్చా? తండ్రి గారి ప్రేరణ అని చెప్పలేను, కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. నిజంగా కూడా నాకు లా చేద్దామని అనుకున్నా, అయితే చేసే అవకాశం లేకుండా పోయింది. నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటికి వస్తానే ఎలక్షన్స్ వచ్చాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. వెంటనే గ్రామ పంచాయతీ ఎలక్షన్గా ఆ రోజు ఓసీ అయింది. ఇక్కడే మా తండ్రి గారు సర్పంచ్గా పనిచేశారు, మా మదరు సర్పంచ్గా పనిచేశారు. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీలో వచ్చినా మా ఇంట్లో నుంచినే సర్పంచ్గా ఉండేటోళ్ళు. మా తండ్రి ఎంపీ అయినా మా అమ్మ గ్రామ పంచాయతీ సర్పంచే. నేను శాసనసభ్యుడు, మా తండ్రి శాసనసభ్యుడిగా ఉన్నా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గానే చేశా. అంటే గ్రామాల్లో మాకు ఇక్కడ ప్రతి ఒక్కరితో ఉండేటువంటి సంబంధాల వల్ల ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి కూడా మా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.